మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పార్థసారథి గారు మీరేమంటారు? నమస్కారం సాయి గారు, మీకు పెద్దలకందరికీ కూడా నమస్కారం. అసైన్డ్ భూమి వ్యవహారంలో అమరావతిలో 100కు 100% ఎస్సీ రైతులకు, రైతు కూలీలకు, హక్కుదారులకు అందరికీ అన్యాయం జరిగిందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. సహజంగానే ఏం చేస్తారంటే, వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, సహజంగానే పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ కుంభకోణం. ఇదంతా కూడా ఎవరైతే పట్టాలు సరిగా లేవో, పేపర్లు సరిగా లేవో, లేకపోతే బలహీనంగా ఉంటారో మానసికంగాను, లేదా మనం ఫైట్ చేయలేము ఈ ప్రభుత్వ యంత్రాంగంతో మానసికంగా బలహీనంగా ఉంటారో, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ముందుగా కొంతమంది రెవెన్యూ వాళ్ళని పంపించి మీకు ఎటువంటి ప్రతిఫలం రాదు దీని వల్ల, మేము దీన్ని వెనక్కి తీసేసుకుంటాము అని భయపెట్టే ప్రయత్నం చేయడం, తర్వాత స్పెక్యులేషన్స్ క్రియేట్ చేస్తారు, పుకార్లు పుట్టిస్తారు, ఇవంతా లాగేసుకుంటారని వాళ్ళకు వాళ్ళకే ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి, తర్వాత ఎంతో కొంత ఇచ్చేస్తే పోతలే, వాళ్ళల్లోనే ఓ పెద్ద మనిషిని తీసుకుని ఆ భూమి అంతా కూడా ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీకు మామూలుగా రిజిస్ట్రేషన్ కాదనేది వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇవన్నీ చూస్తూ ప్రజలంతా కూడా వీడికి చాలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళు కాబట్టి మేనేజ్ చేయగలుగుతారు, మనం చేయలేకపోతాము అనే భయంతో ఎంతో కొంత డబ్బులు వచ్చింది చాలు నేను తీసుకొని వచ్చేస్తారు. తీసుకొని ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వచ్చేస్తారో అప్పుడు వీళ్ళకందరికీ జీవోలు వస్తాయి. దాన్ని రెగ్యులరేట్ చేస్తూ, లేదా దానికి కాంపెన్సేషన్ ఇస్తూ, దానికి పరిహారము, దానికి అడ్వాంటేజెస్ ఇస్తూ అప్పుడు జీవోలు వస్తాయి. ఇవన్నీ కూడా కూడబలుక్కొని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికార యంత్రాంగాన్ని కానీ, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ మాఫియాని ఉపయోగించుకొని చేసేటువంటి తంతు ఇది. అక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా చూడండి, అసైన్డ్ భూముల వ్యవహారంలో కానీ, రకరకాల లిటిగేషన్ లో ఉన్న భూముల వ్యవహారాల్లో అన్నింటిలో, లేదా పేపర్లు ఎక్కడ సరిగా లేవో, పాత పేపర్లు ఉంటాయి, వంశపారంపరంగా వచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నటువంటి భూములు ఉంటాయి, అన్ని చోట్ల జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాకపోతే ఏంటంటే, ఈ రోజు మనం పేపర్లో చూసింది ఏంటంటే, ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇలా చెప్పారు. వందలాది మంది రైతులు వేలాది ఎకరాలు ఇచ్చేసినప్పుడు ఎవరో ఒకరిద్దరు అనుకూలంగా ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అందరికీ అన్యాయం జరగలేదు అన్నది మాత్రం ఆపాదించుకోవడానికి వీలు లేదు. మిగతా డెఫినెట్ గా ఈ సమయంలో ఈ పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ చూసి వందలాది మంది రైతులు ఏడుస్తుంటారని మాత్రం చెప్పగలుగుతారు. వాళ్ళు ఈ గట్టిగా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి, మీ ఏమని అడిగితే మీకు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా అంటారు. ఏమన్నా పీనట్స్ వదిలేసి వాళ్ళకు చిల్లర పడేసి వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన హక్కులు, వాళ్ళు రావాల్సిన డబ్బులు, న్యాయంగా రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు లాగేసుకుంటే ఇది ఎంత అన్యాయం చెప్పండి. అసలు పేదలకు అన్యాయం చేసినట్టు కదా, డెఫినెట్ గా 100కు 100% దీంట్లో అన్యాయం జరిగింది. పేదలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని ఎవరో తినేశారు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ని రియల్ ఎస్టేట్ దళారీలు మధ్యలో ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యలో దళారీలా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు నేరుగా దీంట్లోకి ఇన్వాల్వ్ కారు, మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరినో పెడతారు, దళారీలు వాళ్ళలో ఉన్న వాళ్ళను, ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళను ఎవరినో మధ్యలో పెట్టి చేస్తారు ఈ పనులన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ చేతికి మట్టి అంటే గుండా ఉండాలని మధ్యలో వాళ్ళకి చేస్తారు. ఆ మధ్యలో వాడు కనిపించడు వినిపించడు, రిజిస్ట్రేషన్ అన్ని లీగల్ గా ఉంటుంది. ఎప్పుడైతే అన్ని చట్టబద్ధంగా ఉంటుందో పేదలు ఏమి మాట్లాడలేని పరిస్థితి, గట్టిగా వాళ్ళు మాట్లాడినా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వినని పరిస్థితి, అది అప్పుడు జరిగింది. కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం, ప్రాపర్ గా కేసుని ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం ఈ రోజున దుస్థితి. రెండు అన్యాయమే కదా. అరే ఒకప్పుడైతే నేరుగా అన్యాయం చేశారు, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకు పట్టిన ఇబ్బందిని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేక వీళ్ళు ఫెయిల్ అవుతా ఉన్నారు. రెండు రకాలుగా కూడా నష్టపోయేది పేదలు, ఎస్సీ అసైన్డ్ ఎవరైతే నిజంగా వాళ్ళే రెండు వైపుల నుంచి అప్పుడు ఇప్పుడు రెండు సమయాల్లో కూడా నష్టపోయింది వాళ్ళే అంటారు నేను.